కథ పేరు సరి అయిన తీర్పు. చందమామ 2000 మార్చి నెల సంచికలోనిది. పూర్వం గౌతమీ తీరాన ధనగుప్తుడని కటిక పేదవాడుండేవాడు. తన పేరు బొత్తిగా నిరర్ధకమైనందుకు అతను ఎంతో బాధపడేవాడు. ధనం సంపాదించడానికి అతను చేసిన ప్రయత్నం ఒక్కటీ ఫలించలేదు. చివరకు అతను జీవితం మీద విరక్తి చెంది ఈ జన్మకిక ఇంతే అనుకుని ఒకనాడు నదిలోకి దూకేశాడు. ఆ సమయానికి అటుగా పోతున్న గోసాయి ఒకడు ధనగుప్తుణ్ణి నది నుంచి బయటికి లాగి కాపాడి, ఎందుకు చావాలనుకున్నావు అని అడిగాడు. ధనగుప్తుడు తన సంగతంతా చెప్పాడు. గోసాయి అతనికి ఒక తాయెత్తు ఇచ్చి, దీన్ని కట్టుకున్నావంటే నీకు అదృష్టం కలిసి వస్తుంది, త్వరలోనే ధనగుప్తుడి అవుతావు అని చెప్పి తన దారిని తాను వెళ్ళిపోయాడు. గోసాయి ఇచ్చిన తాయెత్తు ప్రభావమో లేక ధనగుప్తుడిలో కలిగిన ఆత్మవిశ్వాసమో గాని, అది మొదలు అతను చేసిన ప్రతి పని కలిసి వచ్చింది. అతను పట్టినది బంగారమయ్యింది. కొద్ది కాలంలోనే అతను గ్రామంలోని ధనవంతులలో ఒకడై ఒక చక్కని కన్యను కూడా పెళ్ళాడి కాలక్రమాన ఒక కొడుకును కన్నాడు. క్రమంగా అతను భారీ ఎత్తున వ్యాపారం ప్రారంభించి అంతులేని పొలాలు, గొడ్లు, ఇళ్ళు, వస్తువాహనాలు సంపాదించాడు. అతని ఆస్తిపాస్తులను కాపాడుకుంటూ వ్యవహారాలన్నీ సక్రమంగా నడిచేలా చూడటానికి ఒక దివానును కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కొంతకాలం గడిచాక ధనగుప్తుడి భార్య మరణించింది. తర్వాత ధనగుప్తుడు కూడా మంచాన పడ్డాడు. తనకు చావు దగ్గర పడిందని, పసివాడైన కొడుక్కు ఇక దిక్కెవరూ ఉండరని తోచి తీవ్రంగా ఆలోచించాడు. అతను 4 పెద్దలను పిలిచి వారి సమక్షంలోనే మరణ వాంగ్మూలం రాయించాడు. ఆయన అందులో ఇలా ఏర్పాటు చేశాడు. నేను మరణించిన అనంతరం మా దివాను నా యావదాస్తికి రక్షకుడుగా ఉండి నా కుమారుని అవసరములన్నీ చూడవలను. నా కుమారుడు యుక్త వయస్కుడైన పిదప దివానుగాను నా ఆస్తిలో తనకు ఇష్టమైనంత నా కుమారునికిచ్చి మిగిలినది తాను ఉంచుకోవలను. ఈ వాంగ్మూలం చూసి పెద్దలంతా నిర్ఘాంతపోయారు. దివాను చాలా సంతోషించాడు. తన యజమానికి మరణకాలమందు మతి పూర్తిగా పోయి ఉంటుందని ఆయన అనుకున్నాడు. వాంగ్మూలం రాయించిన అనంతరం ధనగుప్తుడు కన్నుమూశాడు. ధనగుప్తుడి కొడుక్కు యుక్త వయస్సు వచ్చినదాకా దివాను ఆ కుర్రవాడికి ఏ లోటు రాకుండా చూశాడు. ధనగుప్తుడి కొడుకు యుక్త వయస్కుడు కాగానే తన ఆస్తిని తనకు స్వాధీనం చెయ్యమని దివానును అడిగాడు. దివాను అతనికి ఒక తాయెత్తు ఇచ్చి, దీనితోనే మీ తండ్రి గారు ఇంత ఐశ్వర్యము సంపాదించుకున్నారు, మీ తండ్రి గారి ఆస్తి నుంచి దీనిని నువ్వు తీసుకో, మిగిలినదంతా నాదే అన్నాడు. ధనగుప్తుడి కొడుకు నిర్ఘాంతపోయి, ఇదేమి అన్యాయం, నా తండ్రి ఆస్తి అంతా మీరు తీసుకోవటమేమిటి అని అడిగాడు. తన ఆస్తిలో నుంచి నాకిష్టమైనంత నేను పుచ్చుకునేటందుకు అనుకూలంగా మీ తండ్రి గారు మరణ వాంగ్మూలం తయారు చేశారు, కావలిస్తే నువ్వే ఆ వాంగ్మూలం చదివి చూసుకోవచ్చు అన్నాడు దివాను. ధనగుప్తుడి కొడుకు తన తండ్రి వాంగ్మూలం తీసుకుని అప్పటికప్పుడే న్యాయాధికారి వద్దకు వెళ్ళి, ఈ వాంగ్మూలం అడ్డం పెట్టుకుని మా దివాను మా తండ్రి ఆస్తి యావత్తూ కాజేస్తానంటున్నాడు అన్నాడు. న్యాయాధికారి వాంగ్మూలాన్ని శ్రద్ధగా చదివి దివానును పిలిపించి, ఏమయ్యా, ఈ కుర్రవాడు యుక్త వయస్కుడయ్యాడు, తన తండ్రి ఆస్తి తనకిప్పించమంటున్నాడు, అందులో చిక్కేముంది, నాదాకా రాకుండా నువ్వే ఇచ్చేయలేకపోయావా అని అడిగాడు. చిత్తం, నేను ఇవ్వననలేదండి, మా యజమానికి ఇంత ఐశ్వర్యము సంపాదించి పెట్టిన తాయెత్తు అతన్ని తీసుకోమన్నానండి, మిగిలిన ఆస్తి అంతా నేనే ఉంచుకుంటున్నానండి, నా ఇష్టం వచ్చినంత నేను ఉంచుకోవచ్చునని మా యజమాని వాంగ్మూలంలో స్పష్టంగా ఉందండి అన్నాడు దివాన్. అంటే ఆ తాయెత్తు తప్ప మిగతా ఆస్తి అంతా నీకిష్టమేనా అని న్యాయాధికారి అడిగాడు. చిత్తం, అదే కదండి, నేను తమకు మనవి చేసుకుంటున్నది అన్నాడు దివాను ఉత్సాహంగా. అలా అయితే ఆ తాయెత్తే నువ్వు తీసుకుని మీ యజమాని ఆస్తి అంతా ఈ కుర్రవాడి పరం చెయ్యి, నీకిష్టమైనది ఈ కుర్రవాడి పరం చెయ్యమనే ఈ వాంగ్మూలంలో ఉన్నది,
నీకిష్టమైనది నువ్వు ఉంచేసుకోవాలని ఇందులో ఎక్కడా లేదు అన్నాడు న్యాయాధికారి. దివాను తెల్లముఖం వేసి ధనగుప్తుడి వాంగ్మూలాన్ని మళ్లీ చదివి న్యాయాధికారి అన్నది నిజమేనని, తన ఆట కట్టిందని గ్రహించి ధనగుప్తుడి ఆస్తి అంతా ఆయన కొడుకు పరం చేసి ముఖం చెల్లక మరో గ్రామానికి వెళ్ళిపోయాడు. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.